ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిధులు నియామకాలు లేక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వాకంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని గురుకుల టీజీటీ సైన్స్ స్టేట్ మొదటి ర్యాంక్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ పోస్టులకి పరీక్షలు రాసి రెండేళ్లు గడిచాయని వెల్లడించారు. ఫలితాలు వచ్చి 9 నెలలు గడిచినప్పటికీ నియామక పత్రాలు ఇప్పటికీ టీఎస్పీఎస్సీ అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇక్కడ మనకి కనబడుతున్నది కోడూరి రమేష్. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన యువకుడు. ఉన్నత ఆశయంతో ఉన్నత చదువులు చదివాడు. తల్లిదండ్రులు అతని పట్టుదల చూసి అప్పులు చేసి ఎంఎస్సీ బీఎడ్ వరకు చదివించారు. కొడుకు గొప్పగా చదివి కుటుంబానికి ఊరికి పేరు తేవాలని కలలుగన్నారు. అంతే పట్టుదలతో చదివిన రమేష్ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన గురుకుల టీజీటీ సైన్స్ ఉపాధ్యాయ ట్రైబల్ వెల్ఫేర్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో అతని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఇరుగు పొరుగు వారందరికీ తనకు ఉద్యోగం వచ్చిందని, ఇక తన కష్టాలు తీరుతాయని చెప్పుకున్నారు రమేష్ అతని తల్లిదండ్రులు. ఇంతలోనే టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఉద్యోగం రానివారు 32 మంది కోర్టుకు వెళ్లారు. దీంతో నియామకాలు ఆగిపోయాయి. రమేష్లో అప్పటి వరకు ఉన్న సంతోషం కాస్త ఆవిరైంది. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన తనకి ఉద్యోగం ఎలాగైనా వస్తుందన్న నమ్మకంతో రమేష్ ఉన్నాడు. కోర్టు కూడా సెలెక్ట్ అయిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. సెలెక్ట్ అయిన 112 మందికి అన్యాయం జరిగిందని, వెంటనే భర్తీ చేయాలని, 6 ఇయర్ రూల్ని పాటించాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ టీఎస్పీఎస్సీ స్పందించలేదని తెలిపాడు. టీఎస్పీఎస్సీ నుంచి స్పందన లేదని మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వెంటనే భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ 10 వారాలు గడుస్తున్నా నియామకాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు చుట్టూ టీఎస్పీఎస్సీ చుట్టూ పదే పదే తిరగడంతో తన పుట్టకొటి కోసం తను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం కాస్త ఊడిపోయిందని తెలిపాడు. టీఎస్పీఎస్సీ వారికి ఫోన్ చేస్తే కలవదని, ఒకవేళ కలిసినా ఎప్పుడు అడిగినా వారంలో మీ పని అయిపోతుందని చెబుతారని తన బాధను వెళ్ళగక్కాడు. కొక్కెరకుంట గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. నేను 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి గురుకుల నోటిఫికేషన్లో ట్రైబల్ సొసైటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ 2017 112 మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు జాబ్ ఆపడం వల్ల పిటిషనర్లకు ఎలాంటి నష్టం జరగదు. పిటిషనర్లు అడిగేది బ్యాక్లాగ్లో మిగిలిపోయే పోస్టులే కాబట్టి మాకు వెంటనే ఇవ్వాల్సిందిగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ 2 కేసులను పరిశీలించినటువంటి జడ్జి అందరికీ జాబ్ ఇవ్వాల్సిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ టీఎస్పీఎస్సీ కేవలం కోర్టుకు వెళ్ళిన 112 మందికి మాత్రమే జాబ్ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా టీఎస్పీఎస్సీ పట్టించుకోవడం లేదు. ఆథరైజేషన్ లెటర్ 1 గంట సమయం కేటాయించి మా ఆథరైజేషన్ లెటర్ పంపిస్తే మేము మా జాబులు మేము చేసుకుంటాము చెప్పాడు. చెప్పిన సంతోషపడ్డాము, అందరికీ చెప్పాము. చెప్పుకున్నాగా 2-3 మంత్స్లో జాబ్ వస్తుందని అన్నారు. కానీ 2-3 మంత్స్లో కోర్టుకు వెళ్ళిన వరకే జాబ్ వస్తుంది అని ఇచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఆత్మహత్యలు అనేది ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా భార్య పిల్లల్ని పోషించుకోలేక జాబ్ వచ్చి ఆత్మహత్య చేసుకుందామా అన్న సిచ్యువేషన్కి వస్తున్నారు. గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకప్పుడు మనం నిధులు నియామకాల కోసం కోట్లాడి ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నాం. కానీ టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల ఉద్యోగాలు వచ్చినా భర్తీ చేయలేక తనలాంటి వారు ఎంతోమంది బాధలు పడుతున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాడు.